మనం అందరము చక్కని జాతీయవాద స్ఫూర్తిని ప్రదర్శించాం. నిన్న జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా ఉగ్రదాడికి నిరసనగా ఈ రోజున మన వీర జవాన్లకు నివాళులు అర్పించేటటువంటి క్రొవ్వొత్తి ర్యాలీని మనం జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన యువ ఆఫీసర్ శ్రీ నరేందర్ ఎస్ఐ ఆఫ్ పోలీస్ బిచ్చుకుంద గారు హాజరవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సార్ గారు తన సందేశాన్ని ఇవ్వాలని కోరుతా ఉన్నాను. నిన్న జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో జరిగినటువంటి ఆత్మాహుతి దాడిలో వీరమరణం పొందినటువంటి మన దేశ సిఆర్పిఎఫ్ జవాన్లు దాదాపు 40 మంది వీరమరణం పొందడం జరిగింది. ఇట్టి చర్యపై భారతదేశం యావత్తు ఇటు సంఘటనని తీవ్రంగా ఖండిస్తూ, ఏదైతే మన పక్క దేశం పాకిస్తాన్ ఉందో ఆ పాకిస్తాన్ యొక్క చర్యలను తీవ్రంగా ఖండిస్తూ దీనికి ఖచ్చితంగా మన దేశం బదులివ్వాలని, అదేవిధంగా దేశంలో ఇలాంటి హింసాత్మక సంఘటనలు ఇంకోసారి జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ. కాశ్మీర్ మొత్తము అలాంటిది అనుకుంటాం, కానీ కాశ్మీర్లో కేవలము 3 జిల్లాలు మాత్రమే ఉగ్రవాద ప్రభావితానికి గురైనటువంటి ప్రాంతము. అక్కడ ఇంటి దొంగలే ఎక్కువ ఉండడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. నిన్న జరిగినటువంటి పుల్వామాలో కూడా 350 కిలోల ఆర్డిఎక్స్ ఒక చోటికి రావడం అనే ఒక చోట ఉండి అది పేలుడు పదార్థంగా ఒక వాహనంలో తరలించి మన సైనికులు మరణానికి బలి కావడానికి కారణమైనటువంటి ఆర్డిఎక్స్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, అక్కడ ఉన్నటువంటి మన భారతదేశంలో ఉన్నటువంటి మన నీటి తాగి మన తిండి తిని మన గాలి పీల్చినటువంటి మన భారతదేశం పౌరులే అక్కడ ఉన్నటువంటి ఇంటి దొంగలే ఇలా చేయడం వల్ల అలాంటి ఉగ్రవాదులకు ఒక అవకాశం కల్పించడం జరిగింది. మరి ఈనాడు జాతి యావత్తు మన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, గుజరాత్ నుంచి అస్సాం వరకు కూడా ప్రతి ఒక్క పౌరుడు ఈనాడు తన యొక్క దేశభక్తిని చాటుకొని, మన యొక్క జాతీయ భావాన్ని చాటుకొని, మన వీర సైనికులకు అండగా మేమున్నామని చెప్పేసి ప్రతి పౌరుడు కూడా కదిలి రావడం చాలా గర్వపడాల్సినటువంటి విషయం. ఈ సందర్భంగా ఈరోజు మన బిచ్చుకుందులో విచ్చేసినటువంటి ప్రతి యువకుడికి, ప్రతి విద్యార్థికి, ప్రతి పౌరునికి కూడా మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే విధంగా మన అందరం కూడా కుల, మత, జాతి, వర్గ ఎటువంటి విభేదాలకు తావి లేకుండా ప్రతి సంఘటనకు మనందరం కూడా మేమున్నామంటూ కదిలి రావడం చాలా ముదావహం. మరి ఇదే విధంగా ఎప్పుడు కూడా ఇదే రకమైనటువంటి ఒక స్ఫూర్తిని మనందరం కూడా ఐక్యతను చాటాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై భారత్. Thank you.